హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను రజిన ఇక వాళ్ళిటీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం శర్వానంద్ బి కిషోర్ అనే కొత్త దర్శకుని పరిచయం చేస్తూ వ్యవసాయంలో కొత్త బర్వడికి శ్రీకారం చుట్టారు మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చి పదకొండున విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది వ్యవసాయం నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో దర్శకుడు తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు అయితే వ్యవసాయం నేపథ్యంలో ఇప్పటికే మహర్షి భీష్మ లాంటి చిత్రాలు రావడంతో ఈ చిత్రాలతో పోల్చుతూ కథ కొత్తగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్ఎక్స్ హండ్రెడ్ దర్శకుడు అజయ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీకారం సినిమా మహర్షిలో ఉందంటూ వస్తున్న కామెంట్స్ పై పరోక్షంగా స్పందిస్తూ అసలు విషయం చెప్పేశారు ఈ సినిమా నేను రాత్రి చూశా కొంతమంది ఫ్రెండ్స్ మార్నింగ్ షోలు చూసి ఫోన్ చేసి శ్రీకారం సినిమా వేరే సినిమాలతో పోలుస్తూ అలా ఉంది కొంచెం ఇలా ఉందని అంటున్నారు ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒక్కటే చెప్తున్నా ఈ సినిమా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లోనే చూసా శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ ఇది ఈ కాన్సెప్ట్ మీరు చెప్పిన సినిమాల కంటే ఎప్పుడో ముందే వచ్చేసింది అది తీసింది కూడా కిషోరే ఆ షార్ట్ ఫిలిం నే డెవలప్ చేసి ఇప్పుడు మూవీగా తీశాడు ఫస్ట్ మూవీనే ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం మామూలు విషయం కాదు నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన వాడిని వ్యవసాయం తెలుసు వాళ్ళ బాధలు తెలుసు వాళ్ళ ఎమోషన్స్ తెలుసు పదిహేను ఏళ్ల నుంచి వ్యవసాయం చేయలేక హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ హోటల్స్ పెట్టుకున్న ఫ్యామిలీలు ఓ యాభైకి పైగానే నాకు తెలుసు అందుకే ఈ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయిపోయా శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ అద్భుతం ఆయనతో నేను ఇప్పుడు మహాసముద్రం సినిమా చేస్తున్నా శ్రీకారంలో శర్వానంద్ మహాసముద్రంలో శర్వానంద్ ఫుల్ ఆపోజిట్ లో ఉంటాడు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఒక ఆడియన్స్ గా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ముఖ్యంగా యూత్ అందులో రావు రమేష్ సాయి కుమార్ నరేష్ పర్ఫార్మెన్స్ అద్భుతం ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా పై మౌత్ టాక్ చాలా బాగుంది దాన్ని మరింత పెంచాలని కోరుతున్నాను రిక్వెస్ట్ చేశారు దర్శకుడు అజయ్ భూపతి ఇతని మాటలను బట్టి మహర్షి భీష్మ చిత్రాలను శ్రీకారం కాపీ కొట్టడం కాదు శ్రీకారం అనే షార్ట్ ఫిలిం నే మహర్షి భీష్మలు కాపీ కొట్టాయా అనే కన్ఫ్యూజన్ లోకి నెట్టారు అజయ్ భూపతి అయితే ఆయన ఎక్కడా ఈ చిత్రాల పేర్లను ప్రస్తావించకుండా సీరియస్ కామెంట్స్ చేసేసారు అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతటి విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి